రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఈరోజు తెలంగాణ ప్రజలు, కల్వకుంట్ల కుటుంబము మరియు నెహ్రూ గాంధీ కుటుంబం మధ్యలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గెలవాలని సర్వత్రా ఇవాళ కోరుకుంటున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన, తెలంగాణ సంపదను దోపిడీ చేసి ఏ రకంగా ఇవాళ తెలంగాణను అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజల మీద అప్పుల భారాన్ని, నడ్డి విరిగే వడ్డీలను మరి భావితరాలకు అప్పగించినటువంటి ఈ బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని మార్పు కోరుకుంటున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం వద్దు. 4 కోట్ల మంది కోసం తెచ్చుకున్న తెలంగాణ 4 కోసమే పరిమితమైంది. అందుకనే 4 కోట్లకు చెందాలంటే మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలనతో పాటు సంతుష్టికర విధానాలు, మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల పట్ల వీరు వ్యవహరిస్తున్న తీరు మొత్తం ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. అయితే మార్పు కోసము సందట్లో సడేమియా మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నేను సైతం అని వస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ బిఆర్ఎస్ డిఎన్ఏ వేరు కాదు. ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. తోడు దొంగలు, ఒక గూటి పక్షులు, ఒక తాను ముక్కలే. ఎందుకంటే బిఆర్ఎస్ కుటుంబ పాలన, కల్వకుంట్ల కుటుంబ పాలన అయితే కాంగ్రెస్ ఈ యొక్క డైనాసిటీ రూల్, వంశపార పాలన, అది నెహ్రూ గాంధీ కోసం పనిచేసే పార్టీ. వీరు రోజుకొక అవినీతి పాల్పడితే వారు పూటకొక కుంభకోణానికి పాల్పడతారు. ఈ 2 పార్టీలు కూడా ఓట్ల కోసం ఇంతకైనా దిగజారుతారు. అందుకనే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ 2 పార్టీల గురువు ఇవాళ మజ్లిస్ పార్టీ, రజాకార్ల వారసత్వంతో కూడుకున్న రాజకీయ పార్టీ ఈరోజు మజ్లిస్ పార్టీ. పామును పాలు పోసి పెంచినట్టుగా ఈ 2 పార్టీలు మజ్లిస్ పార్టీని పెంచి ఏ రకంగా ఇవాళ హైదరాబాదు, తెలంగాణ, దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి మత రాజకీయాలు నడుపుతున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలన, ఇవాళ కుటుంబ రహిత పాలన, పారదర్శకత, అభివృద్ధి పెద్దపీట వేసి అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమంతో ఇవాళ మొత్తం దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలంతా కూడా మోదీ వైపు చూస్తున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే డబుల్ లాభం అవుతుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది, పేదల సంక్షేమాలు కూడా డబుల్ అవుతుంది. లేకపోతే సొమ్ము ఒకటిది, సోక ఒకటిది. నిధులు మోదీ అయితే ఇవాళ ప్రచారం కేసీఆర్ది. కాబట్టి అవన్నీ కూడా ఆ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదవాడికి అందాలంటే దళారి వ్యవస్థ పోవాలి. ఆ దళారి వ్యవస్థ పోవాలంటే ఈ దళారి ప్రభుత్వం పోవాలి. అందుకనే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పోవాలి. కాబట్టి పొరపాటున కాంగ్రెస్ కోటేస్తే పెనమ్మి నుంచి పొయ్యిల బట్టౌట్ అవుతుంది. కాబట్టి ఇవాళ బీజేపీయే ప్రత్యామ్నాయం. బీజేపీ మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో మరి ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రం ఏర్పడి దాదాపు 50 సంవత్సరాలు పైగా ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అనేక మంది పాలించారు. 16 మంది ముఖ్యమంత్రులు అయినారు. కానీ ఏ ఒక్క పార్టీ, అది కాంగ్రెస్ అయినా ఇవాళ బీఆర్ఎస్ అయినా, ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఒక కనీస ఆలోచన లేకపోవడం, 50% పైగా ఉన్న జనాభా ఓట్లు వేసుకొని కేవలం బీసీలను ఓట్లు వేసి యంత్రాలుగా మార్చి, వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే బానిసలుగా మార్చి రాజకీయం మాత్రం మేము చేస్తాం, పాలన మేము కొనసాగిస్తాం, మీరు మాత్రం మాకు చెప్పు చేతుల్లో ఉండండి, మీకేదో మరి రైతులు ఉచితాల పేరు మీద బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, లేదా మరి చేపలు పెంచుకోండి, అవసరమైతే పందులు ఇస్తాం పెంచుకోండి, కానీ సీట్లు మాత్రం ఇవ్వమంటారు. కానీ మోదీ గారు మొన్న చాలా స్పష్టంగా బీజేపీని తెలంగాణ గెలిపించండి, ఒక బీసీని సీఎం చేస్తామని చెప్పారు. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచన చేయండి, బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటిస్తే
ఇవాళ రాహుల్ గాంధీ కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కేటీఆర్ అంటాడు గుణం కాదు, ఇవాళ కులం కాదు గుణం ముఖ్యం అంటాడు. అంటే ఇవాళ బీసీలకు గుణం లేదనే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. 2% ఓట్లున్నటువంటి ఈ పార్టీ ఎట్లా అధికారులకు వస్తుందని హేళన చేస్తున్నాడు రాహుల్ గాంధీ. అంటే ఇది బీసీలను అవమానపరచడమే. 52% ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఓట్లు వేసుకుంటే సీఎం అయ్యేదానికి ఎవరు కూడా అడ్డంకి రాదు. కాబట్టి వాళ్ళు విసిరిన సవాల్ను, వారి ఎగతాళిని, అవహేళనను దీన్ని ఒక సవాల్గా తీసుకొని రాబో ఎన్నికల్లో మీ ఓటు ఆయుధం ద్వారా బీజేపీ అభ్యర్థం కల్పిస్తే స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి బీసీ కాబోతున్నారు. కాబట్టి దయచేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు చెప్పినప్పుడు అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ కాబట్టి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తెలంగాణలో బీజేపీ మొదటి బీసీ సీఎం అయ్యేదానికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా బీసీలు దీని మీద స్పందించాల్సిందని కోరుతున్నాను.